ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అన్ని వింతలే జరుగుతాయంటూ ఇటీవల అనేక అరుదైన ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనందరికీ తెలుసు దీంతో ప్రజలు అదుగో యుగాంతం వచ్చేస్తుంది ఇక చావే కన్ఫర్మ్ అంటూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు ఇటీవల హిందూ మహాసముద్రంలో రెండు తలల చేపను చూసి అబ్బురపడిన నెటిజన్లు ఇప్పుడు ఒంటికన్ను చేపను చూసి బింబేలెత్తిపోతున్నారు ఎందుకంటే ఒంటికన్ను చేప రాబోయే విపత్తుకు సంకేతం ఇక అసలు విషయానికి వస్తే ఇండోనేషియా సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్లిన జాలర్లు ఒక షార్క్ చేపను పట్టుకున్నారు చనిపోయిన ఆ చేప కోసి చూస్తే దాని కడుపులో మరో బుల్లి షార్క్ చేప కనిపించింది దాని నోటిపైన ఐదు రూపాయల బిళ్ల సైజులో ఒంటి కన్ను ఉంది సాధారణంగా ఇలాంటి ఒంటి కన్ను చేపలను మనం కార్టూన్ చిత్రాల్లోనే చూస్తూ ఉంటాం అలాంటిది నిజంగా కనిపించడంతో దాని ఫోటోలు క్షణాల్లో వైరల్గా మారాయి పైగా ఇది రెండు వేల ఇరవై కావడంతో యుగాంతం కోసం ఎదురు చూస్తున్న కొంతమంది ఈ చేపను పట్టుకుని ఇక అంతే సంగతులు ఇదిగో ఒంటి కన్ను చేపని ప్రచారం చేయడం మొదలు పెట్టారు అక్టోబర్ పదిన మాలూకులో ఈ చేప బయటపడింది ఈ ఫోటో చూసిన పరిశోధకులు సైక్లోప్స్ రకానికి చెందిన చేప కావచ్చని భావిస్తున్నారు గ్రీకు పురాణాల్లో సైక్లోప్స్ చేప గురించి ప్రస్తావన ఉండేదని భారీ సైజులో కన్నుతో చూస్తేనే వణుకు పుట్టేలా దాని రూపం ఉంటుందని అందులో వివరించారు సైక్లోపియా సమస్య వల్ల కూడా చేపల్లో ఈ లోపాలు కనిపిస్తాయని పేర్కొన్నారు రెండు వేల పదకొండులో కూడా అమెరికా జాలర్లకు ఇలాంటి చేప ఒకటి చెక్కింది ఏదేమైనా యుగాంతం కోసం కలలు కనేవారికి ఈ చేపతో మంచి మసాలా దొరికింది ఇలాంటి మరిన్ని వైరల్ అప్డేట్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి